సార్ నమస్తే సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే విష్ణు గారు సార్ రామ్ ప్రసాద్ గారు ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సో తనకొచ్చే జీతంలో నుంచి ఒక ముప్పై నుంచి నలభై వేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో నెలకి ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మరి ఫ్యూచర్లో తనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు తనకు ఒక లక్ష రూపాయలు వస్తే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ తీసుకెళ్ళి మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాడు కాబట్టి మరి తనకున్న బెనిఫిట్స్ ఏముంటాయంటారు గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే పెద్ద మొత్తంలో మంత్లీ ఎస్ఐపి ద్వారా పెడితే ఇనిషియల్ ఇయర్స్ లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ మీరు పెట్టింది తగ్గిపోతుంది మార్కెట్ పడితే అది ఫస్ట్ పాయింట్ కానీ లాంగ్ రన్ లో ఇంకెవడో మిమ్మల్ని ఏమి కదిలించలేడు అసలు కనీసం ఓ పన్నెండు సంవత్సరాలు ఓ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు పెద్ద మొత్తంలో పెట్టిన వాళ్ళకి దాని పవర్ అర్థమవుతుంది రాను వీళ్ళు గ్రో అవుతారు కదా అప్పుడు అకార్డింగ్లీ ఇది గ్రో చేస్తారు ప్రాబ్లం వల్ల ఐదు వేలు రెండు వేలు మూడు వేలు పెట్టి నేను ప్రయోగాలు చేస్తా చూస్తాను వాళ్ళతో వాళ్ళకి ఏమి అవ్వదు ఇక్కడ మనం ఏం సైంటిస్టులు కాదు కొత్తగా ఏమైందో చూడటానికి ఆల్రెడీ ఒక ప్రూవ్ అయిన కాన్సెప్ట్ దాంట్లో క్లియర్గా మీకు అప్స్ అండ్ డౌన్స్ కనపడుతుంది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ట్రాక్ రికార్డు వర్స్ట్ ఫాల్ ఏంటి ఎలా రేట్ అంతా ఉంది సో ఒక డీసెంట్ అమౌంట్ పెడితే దాని ఎఫెక్ట్ మీరు చూడగలుగుతారు ఓకే పెద్ద మొత్తంలో పెట్టిన వ్యక్తి రాను రాను ఇంకా పెద్ద మొత్తంలో చిన్న మొత్తంలో పెట్టడానికి దీని పవర్ అర్థం కాదు కాబట్టి ఇన్కమ్ పెరిగితే ఇంకోటి చూసుకుంటాడు ఇంకేమైనా పెడదాం ఆల్రెడీ మిసులు పెడతాం కదా ఐదు వేలు అని ఓకే పెద్ద మొత్తంలో పెట్టడానికి అన్నట్టుగా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ బీట్ ఫార్మా బీట్ బీట్ ఐటీ వాట్ ఇట్ ఈస్ దీంట్లో పెట్టడం వలన ఆయన భవిష్యత్తు మీద భరోసా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు నెలకు ఒక ముప్పై వేలు పెడుతున్నాడు అంటే కనీసం ఎనభై వేలు జీతం లేని ముప్పై వేలు పెట్టలేడు ఓకే ముప్పై వేలు నెలకు పెడితే పర్ ఇయర్ ఆయన పెడుతుంది ఎంత మూడు లక్షల అరవై ఒక కాలం కలిసి వచ్చింది ఎటువంటి ఇబ్బంది జరగలేదు నిర్విఘ్నంగా నిర్విరామంగా పెట్టాడు ఒక ఐదేళ్ల పాటు పెట్టాడు అనుకోండి ఐదు అంటే ఐదు మూడు పదిహేను లక్షలు ఇంకొక మూడు పద్దెనిమిది లక్షలు పెట్టాడు మార్కెట్ అంతా సవ్యంగా సాగి జరిగితే ఈ పెట్టిన పద్దెనిమిది లక్షలు కాస్త పెరిగి ఒక ఇరవై ఐదు లక్షలు అవుతాను ఇరవై ఐదు ఇరవై ఏడు లక్షలు అవుతుంది లేదు మార్కెట్ అప్పుడు దెబ్బ కొట్టేసింది అప్పటిదాకా ఇరవై ఐదు లక్షలు అయిపోయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది మార్కెట్ అప్పుడు ఇరవై ఐదు కాస్త మళ్ళీ ఐదు లక్షలు తగ్గి పద్దెనిమిది లక్షలు అయింది అనుకోండి ఏడు లక్షలు తగ్గింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది అంటే ఐదేళ్ళ తర్వాత నేను పెట్టిందే ఉంది ఇది పాసిబుల్ అదే రోజు మార్కెట్ పడ్డది రేషన్ వచ్చినాయి జాబ్ కోల్పోయాను ఓకే అప్పుడు ఆయన నెలవారీ ఖర్చు ఒక అరవై వేలు ఉంటుంది అరవై వేలు డెబ్బై వేలు ఖర్చు ఉంటుంది సో ఇప్పుడు జాబ్ పోతే ఇమీడియట్గా కావాల్సింది ఏంటి ఏమీ అక్కర్లా నెలవారీ ఖర్చులు డబ్బులు ఉంటే ఆడ ధైర్యంగా పడుకోవచ్చు ఆయనకు కావాల్సింది ఎంత అరవై వేలే కదా నీ దగ్గర ఎంత ఉంది డబ్బు పద్దెనిమిది లక్షలు ఉంది అరవై వేలు నెలకు తీసుకుంటే సంవత్సరానికి నువ్వు తీసుకునేది ఎంత ఏడు లక్షలు ఇరవై వేలు దగ్గర పద్దెనిమిది ఉంటాయి ఇంచుమించుగా మూడేళ్ళు బ్రతకగలుగుతారు జాబు రాకుండా ఎలా బ్రతికోవడు అలా ఇక్కడ కాకుండా ఎక్కడైనా పెడితే ఇది అవుతుందా ఇప్పుడు ఎస్ఐపికి ఎటువంటి కమిట్మెంటు లేదు మీరు పెడుతున్న అమౌంట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు ఆపేయచ్చు క్యాన్సిల్ చేసేయచ్చు ఎస్ఐపిని పాజ్ కొట్టవచ్చు కొన్ని నెలల పాటు అలాగే ఎప్పుడు ఏ అవసరానికైనా ఎంత అండి అంత తీసుకోవచ్చు ఇలా ఉన్న వెసులుబాటు ఇంకెక్కడైనా ఉందా ఎటువంటి వేస్టేజ్లు మేకింగ్ ఛార్జెస్ ఎగ్జిట్ లోడ్లు ఏమీ లేకుండా తీసుకోవచ్చు అన్ని ఆడుతాయి ఎప్పుడైనా ఎంత ఇది ఒక కమిట్మెంట్ కాదు అదే ఒక పాలసీ కడితే నువ్వు కట్టకపోతే టైంకి కట్టేదాన్ని పెంచుకోలేవు కస్టమర్స్ని తగ్గించుకోలేవు టైం కట్టకపోతే లేట్ పేమెంట్ అంటాడు ఇక్కడ అదేం లేదు కదా నీకు వద్దా ఆపేసే పెంచుకో తగ్గించుకో నీ అవసరానికి ఎప్పుడైనా ఎంత మార్కైనా తీసివాడుకో లేదు సార్ మరి మీరు అన్న ఎగ్జాంపుల్లో ఆయన పెట్టింది పద్దెనిమిది ఏముంది సార్ ఏమీ లేదు అది తీసుకుని తింటే ఎలా అన్నాడు మంచి క్వశ్చన్ కదా ఇరవై ఐదు అయింది మళ్ళీ సన్నగా పడిపోయింది ఇప్పుడు పదహారు లక్షలు అయింది పెట్టింది కూడా లేదు ఐదేళ్ళ పాటు నష్టం వచ్చింది కదా సార్ మరి ఇప్పుడు ఎలా సార్ అంటే అప్పుడే దానికి ఎగ్నిస్ట్గా లోన్ తీసుకో సో లోన్ తీసుకోవడం వల్ల ఏంటి అసల్ని ఏం డిస్టర్బ్ చేయట్లా దాని మీద లోన్ తీసుకొని వాడుకుంటావు మార్కెట్ థర్టీ పర్సెంట్ పడ్డాక మోస్ట్లీ అక్కడ నుంచి రికవరీ అయ్యే కదా ఫార్టీ పర్సెంట్ పడితే నెక్స్ట్ వన్ ఇయర్లో అసలు రికవరీ అవుతుంది కదా అప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకు దాన్ని ప్రెడ్ చేసే దానికి ఎగ్జిస్ట్ గా లోన్ తీసుకో లోన్ అని తీసుకోవాలి వన్ ఇయర్కి సరిపడా తీసుకో అది కూడా ఓడీ లోన్ లాగేస్తారు మ్యూచువల్ ఫండ్స్ మీద ఓడీ లోన్ అంటే ఏంటి ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేయడం ఇప్పుడు నీకు నెలకి ఏడు లక్షలు కావాలి కదా ఏడున్నర లక్షలు తీసుకో టెన్ పర్సెంట్ వడ్డీ చేసుకో ఏంటి వన్ ఇయర్లో నువ్వు కట్టాల్సిన వడ్డీ ఒకటే అది డెబ్బై వేలు నీ ఖర్చులు ఏడు ఇరవై ఎనిమిది లక్షలు తీసుకో అటు వడ్డీ కట్టా వీటిది తెలిపి లోపు జాబు రాదా ఈలోపు మార్కెట్ రికవర్ అవుద్దా అది కూడా ఇంకా టెన్షన్ కదా లైఫ్లో టెన్షన్ విల్ ఓన్లీ కమ్ నీ లైవ్లీహుడ్ కంటూ ఒక లిక్విడ్ అసెట్ లేకపోతేనే లైఫ్లో ప్రాబ్లం వస్తుంది అది ఉన్నప్పుడు ప్రాబ్లం రాదు ఇదే పని మ్యూచువల్ ఫండ్స్ కాదు గోల్డ్ కొనుక్కున్న ప్రాబ్లం రాదు ఈ ఫ్యూచర్స్ అన్ని గోల్డ్ ఉంటాయి మీ క్వశ్చన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే దీనికి పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ గ్రోత్ ఎక్కువ గ్రోయింగ్ పెద్ద స్టోరీ మళ్ళీ ఇంకా చాలా ఉంటాయిగా మ్యాక్రోలు మైక్రోలు పొటెన్షియల్ ఇవన్నీ వదిలేస్తే మీరు ఎలా చూసినా జీడీపీ ప్లస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ సపోజ్ టు విత్ యావరేజ్ ఈక్విటీ ఎర్నింగ్ అంటారు యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్ ఈజ్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇండియా జీడిపి సెవెన్ ఇన్ఫ్లేషన్ ఎంత కొన్నా సిక్స్ ఉంటుంది సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ థర్టీన్ ఎక్కడికి పోదు మీరు మంచి ఫండ్ హౌస్లో పెడితే ఇంకో టూ త్రీ పర్సెంట్ ఆల్ఫా ఇస్తాడు ఫండ్ లాంగ్ రేంజ్లో ట్వెల్వ్ థర్టీ ఎక్కడికి పోదు అండ్ అది ఎంత వస్తుందని కాకుండా ప్రతి అవసరానికి ఆదుకుంటుంది ఇలా ఆదుకునేది ఇంకేమన్నా ఉందా ఉంటే చెప్పండి అంటే మళ్ళీ మొత్తం మ్యూచువల్ ఫండ్ అయినా సార్ మీరు చెప్తున్నారు ఏమైనా అయిపోతే మొత్తం ఒక దాంట్లో పెడితే రిస్క్ కదంటే నువ్వు మొత్తం అంటే ఎంత పెడుతున్నావు నీకున్న ఇల్లు ఉంది కదా అరవై లక్షలు నీకున్న స్థలం ఉంది కదా ఇది ఎంత పెట్టి నువ్వు పెట్టింది ఇరవై ముప్పై లక్షలే కదా అలా కాదు మ్యూచువల్ ఫండ్ ఏం జస్ట్ ఒక దాంట్లో కాదు కదా ఒక ఫండ్లోకి వెళ్ళి మీరు పోర్ట్ఫోలియో చూస్తే ఎన్ని ఉంటాయి దాంట్లో ఒక హైబ్రిడ్ ఫండ్ పెడితే టెన్ లెవెన్ పర్సెంట్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కమాడిటీస్ ఉంటాయి రియల్ ఎస్టేట్లు ఉంటాయి ఈక్విటీ స్టాక్స్ ఉంటాయి ఇట్ ఈస్ అగైన్ డైవర్సిఫై చెప్పాలంటే ఒక వన్ క్లాస్ కాదు ఇది ఒక బిజినెస్ కాదు కదా ఫార్మా స్టాక్స్ ఉన్నాయి ఐటీ స్టాక్స్ ఉన్నాయి బ్యాంకింగ్ ఉన్నాయి స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయి కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ ఉన్నాయి అన్ని ఉంటాయి కదా వైర్ వరీ ఇట్స్ వెల్ డైవర్సిఫైడ్ మనకంటే తెలివైన వాడికి ఎమోషన్ లేదు జాబ్ అదే ఈ మధ్య మొన్న హెచ్డిఎఫ్సి కరెక్షన్ అయింది కదా హెచ్డిఎఫ్సి కరెక్షన్ అయింది అయినప్పుడు అందరూ మ్యూచువల్ ఫండ్ మీద రీసెర్చ్లు మొదలెట్టి సార్ వీళ్ళు ఇంత హోల్డ్ చేశారు ఇంత హోల్డ్ చేశారు ఒక ఫండ్ హౌస్ అసలు హెచ్డిఎఫ్సి హోల్డ్ చేయాలి ఆ ఫండ్ హౌస్ గొప్పదని చెప్తున్నారు నిజాన్ని గొప్ప ఫండ్ హౌసే ఇప్పుడు హోల్డ్ చేయలేదు మరి ఇదే విశ్లేషకులు అదాని పడ్డప్పుడు ఆ ఫండ్ హౌస్ హైయెస్ట్ హోల్డ్ చేస్తుంది అదాని అప్పుడు ఈ ఫండ్ హౌస్ నమ్మొద్దు వీడు అదాని ఎక్కువ హోల్డ్ చేస్తున్నాడు చూసారా ఎలా మాట్లాడుతున్నాం మనం సో ఎవడి అంటే వాళ్ళకొక ఫండ్ హౌస్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతారు బట్ దే ఆర్ డెఫినెట్లీ ఎక్స్పర్ట్స్ ఆ రోజు అంత పడ్డా లాస్ట్లోకి వెళ్ళలేదు ఈరోజు కొంచెం బెటర్గా చేయగలిగారు విత్ వితిన్ ఫండ్ హౌస్ కూడా ఒక స్టాక్ని ఒక ఫండ్ హౌస్లోనే ఒక ఫండ్ మంది రొప్పుకోడు ఐఎమ్ నాట్ ఎ బిలీవర్ ఇన్ దిస్ స్టాక్ అంటే డిఫరెంట్ స్ట్రాటజీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా యూ కెన్ చూస్ డిఫరెంట్ ఫండ్ హౌస్ డిఫరెంట్ ఫండ్స్ డిఫరెంట్ కేటగిరీ సో ఈ వెసులుబాటు ఎక్కడ ఉంటుంది ఈరోజు చేయట్లేదు అంటే మార్చవచ్చు ఇప్పుడు ఒక పాలసీ కొన్నా నేను ఈ పాలసీ సరిగా లేదు వేరే పాలసీ మార్చగలుగుతానా లేదు మ్యూచువల్ ఫండ్లో స్కీమ్ మార్చొచ్చు కదా అమౌంట్ మార్చుకోవచ్చు కదా ఫ్రీక్వెన్సీ మార్చుకోవచ్చు డేట్ మార్చుకోవచ్చు అమౌంట్ మార్చుకోవచ్చు అసలు ఎక్కడుంది అది చూసుకోవాలి అది చూసుకోవాలి పెరుగుతుందా గ్యారంటీగా పెరుగుతుందా ఇన్ షార్ట్ రన్ లాంగ్ రన్ పెరుగుతుంది సో ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ కావాల్సింది ఏంటంటే రేపు నాకు ఇబ్బంది వస్తే నాన్న ఆదుకోవడానికి ఇది ఉంది ఇప్పుడు ఒకటి ఉంటాడు ఏ నాకేం ప్రాబ్లం లేదురా మాన్నే చూసుకుంటాడు అంటాడు ఆడిగాడు అన్నయ్య ధైర్యం అవును ఏ పర్లేదు రా మా అన్నకి ఇప్పుడు మొన్నగొన్న కొట్టమంటే రెండు లక్షలు కొడతారా నాకేం టెన్షన్ అంటాడు అది ఎలాగో ఈ మ్యూచువల్ ఫండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ ఆడుకు ఒక అన్నయ్య మామయ్య చెప్పాల్సిన అవసరం లేదు రాడతారా అంటాడు ప్రతి మ్యారేజ్ దగ్గర రెండు లక్షలు కొడతారా వద్దంటే అసంతుడు ఈ మ్యూచువల్ ఫండ్ అలా కొడొద్దు నేను సో ఇది ఒక ధైర్యాన్ని కొనుక్కోవటం ఒక లిక్విడ్ ఎసిట్ కూడా పెట్టుకోవటం ఒక కమిట్మెంట్ లేనిది హెడ్ ఎక్ లేని ముప్పై వేలు ఎస్ఐపి కట్టేవాడు ప్రశాంతంగా పడుకుంటాడు ముప్పై వేలు ఈఎంఐ కట్టేవాడు భయంతో పడుకుంటాడు రెండు ఉండాలి అది ఇది ఉంటే హ్యాపీ అది ఇది రెండు ఉంటే నో ప్రాబ్లం రేపు ఇబ్బంది వచ్చిన ఇది అదే కడుతుంది నీకు ఫుడ్ పెడుతుంది కానీ ఓన్లీ ఈఎంఐలు ఉంటే రేపు ఇబ్బంది వస్తే కష్టం సో ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి ఎందుకంటే అన్సర్టైన్ జాబ్ కాబట్టి వాళ్ళకి లిక్విడిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్లో పోయేదే ఉంది ఆయన జాబ్ సెక్యూర్డ్ అనుకుంటే నాకేము సార్ ఏమైనా సస్పెండ్ అయినా సగం సగం చీతిస్తారంటారు ఏం చెప్పలేము ఏం అది సార్ సో దిస్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ టూల్ మనం ఎందుకు చెప్తామంటే ఇది ఒకటి జీవితంలో భరోసా పెంచుతుంది భరోసా పెంచుతుంది భయం తగ్గిస్తుంది ధైర్యంగా బ్రతకవచ్చు ఎంత ఇక్విటీ అంత ధైర్యంగా బ్రతకవచ్చు చాలా మంది మీకు అసెట్ ఎలకేషన్ చెప్తారుగా డెట్ ఇంత ఈక్విటీ ఇంత అని నిజానికి ఈక్విటీని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి మనకు చెప్పేది ఏది పాటించడం ఏం చేస్తారు తెలుసా అందరూ అడుగుతారుగా మీ ఎలకేషన్ అంతా ఈక్విటీ అని యాక్చువల్గా ఈక్విటీ హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకున్న వ్యక్తిది ఎలకేషన్ హండ్రెడ్ అండ్ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఎలా ఉంటుంది హండ్రెడ్ అండ్ థర్టీ నీ దగ్గరున్న వంద ఉంటే నడుపు ఎలా అని అడుగుతున్నారు కదా ఎలా పెడతారంటే ఇది ఎవరిని పెట్టమని చెప్పట్లేదు ఇస్ ది పీక్ కన్వెక్షన్ లెవెల్ ఉన్న ఫండ్ మేనేజర్లు చెప్పింది అంటే పర్సనల్ ఇంట్రాక్షన్ నాట్ ఆన్ కెమెరా నాట్ ఇన్ పబ్లిక్ ఏం చేస్తారంటే ఒక వ్యక్తి పూర్తిగా నమ్మకం వచ్చేసింది గుడ్డిగా నమ్మే అంత వచ్చినప్పుడు ఏం చేస్తారు వాడు ఒకసారి మార్కెట్ పడుతుంది ఫార్టీ పర్సెంట్ ఎవరికి తెలవదు కదా పడిపోయింది ఇంకా ఫార్టీ ఫిఫ్టీ పడితే ఇంకా పడదు కదా ఫార్టీ పడ్డప్పుడు ఏం చేస్తాడు అప్పటిదాకా వీడిది ఒక రెండు కోట్లు ఉంది రెండు కోట్లు కాస్త తగ్గి కోటి ఇరవై లక్షలు అయిపోయింది మార్కెట్ ఫార్టీ పడ్డది ఇంక ఎట్టి పర్సెట్లో లేస్తాను అర్థమైంది కదా టెన్ ట్వంటీలో అర్థం కాదు కానీ థర్టీ ఫార్టీ ఈజ్ పీకింగ్ అప్పుడు ఏం చేస్తారంటే ఇంక వీ నో ఇంత పడ్డదంటే నెక్స్ట్ వన్ ఇయర్లో రికవర్ అట్లీస్ట్ రికవర్ అయింది ప్రాఫిట్స్ రాకపోయినా అసలు వెళ్ళిపోద్ది అప్పుడు ఏం చేస్తాడు ఈ ఉన్న కోటి ఇరవై ఉంది కదా రెండు కోట్లు ఈ కోటి ఇరవై మీద లోన్ తీసుకుంటాడు ఒక అరవై డెబ్బై లక్షలు వస్తుంది కదా ఈ డబ్బై ఇన్వెస్ట్ చేసేస్తారు అంటే ఈజ్ ఎక్స్పోజర్ ఇన్ ఈక్విటీ వాట్ మోర్ దెన్ వాట్ ఈజ్ హ్యావింగ్ ఎందుకంటే ఒక నమ్మకం నెక్స్ట్ వన్ ఇయర్లో అలాగే రికవరీ అయింది రికవరీ అయితే పెట్టింది మొదటికి వస్తుంది ఈ కొత్తగా పెట్టింది ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది అది రికవరీ అది పోగొట్టుకున్న ఫార్టీ రికవరీ బట్ కొత్తగా పెట్టింది ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది ఎక్కడ పెరగదు కదా వన్ ఇయర్లో ఫార్టీ ఇలా వాడతారు అంటే ఇట్స్ ఆల్ డే వన్ అవ్వర్ ఇది చేయొద్దు బియాండ్ అ పాయింట్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఒక డీసెంట్ మనీ పెట్టిన వాళ్ళకి ఇది చాలా ఈజీ ఇది పెట్టా కూడా ఆడేం కంగారు పడ్డాడు కానీ ఫస్ట్ టైం పెట్టేవాడికి అని చెప్తే ఆ నిద్ర పడ్డది ఇలా బీపీ వస్తే డయాబెటీస్ పోతాడు బియాండ్ అ పాయింట్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒక డీసెంట్ మనీతో ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి ఎస్ఐపిలో అటు ఇటు కానీ మెట్టం మనీ పెట్టండి దండగా ఉపయోగం లేదు ఒక పనికొచ్చే మనీ పెట్టండి జీతాలు పెద్దగా ఉంటాయి పదివేలు చేస్తున్నా పదిహేను వేలు చేస్తున్నా పాతిక వేలు చేస్తున్నా దేనికి వేస్తున్నావు పాతిక వేలు దేనికి వస్తుంది చెప్పు దేనికి వస్తుంది నీ కొడుకు సిక్స్త్ క్లాస్ అవును సార్ సిక్స్త్ క్లాసు ఎన్ని ఇయర్స్లో హైయర్ ఎడ్యుకేషను ఇంకేముంది సార్ ఒక సెవెన్ ఇయర్స్లో హైయర్ ఎడ్యుకేషన్ కదా ఎక్కడ పంపిస్తావు సార్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ సార్ మణిపాల్ యూనివర్సిటీ పంపిద్దాం పంపిద్దామనుకున్నాం సార్ ఎంత మణిపాల్ యూనివర్సిటీ మా 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 వదిన గారి అబ్బాయికి ఇరవై ఎనిమిది లక్షలు అయింది మరి మే ఎంత అయింది అరవై లక్షలు అయితే సార్ అవుతుంది కదా మరి ఈ పాతిక వేలు వేసేపు అరవై లక్షలు అయిద్దా కాదా సార్ అంటే నువ్వు పెట్టేది ఎంత రెండున్నర లక్షల సంవత్సరానికి ఆ రేళ్ళు పెడితే ఎంత పదిహేను లక్షలు పదిహేను లక్షలు నలభై అయిపోద్దా మా అంటే ఇరవై అయింది సరిపోదు కదా అది గుర్తించు నువ్వు ఎందుకు పెడుతున్నావు ఎంత కావాలి దానికి పెట్టు ఇలా అన్ని పెట్టే క్రమంలో ఒకసారి ఇప్పటి బాబు ఎడ్యుకేషన్కి పాప ఎడ్యుకేషన్కి మ్యారేజ్కి రిటైర్మెంట్కి ఇవన్నీ నీకు నీకు నాకు మధ్యనే నువ్వేం ఫండ్ హౌస్ చెప్పట్లేదు ఎందుకు పెడుతున్నావు రేపు ఉద్యోగం ముందు ఇవన్నీ తీసుకుంది రోజు ఫుడ్ లేకపోతే ఫ్యూచర్లో బిర్యానీ గురించి సాగం కదా మొత్తం తీసుకొని తిను అది దట్ ఈజ్ లిక్విడిటీ ఎంత ఎక్కువ పెడితే అంత ధైర్యంగా పడుకో మ్యూచువల్ ఫండ్లో కోటి రూపాయలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరే ఉన్నారు ఎవరికి భయం లేదు ఉద్యోగం పోయిందంటే నేను వెంటనే మంచి వెకేషన్ ప్లాన్ చెప్పేస్తా నిన్న కూడా పంపే ఒక వ్యక్తిని త్రీ డేస్ బ్యాక్ సార్ ఇలా అయింది సార్ అన్నట్టు నేను అన్న క్రూజ్ అని ఒకటి ఉంటుంది బుక్ చేసుకో చాలా బాగుంటుంది త్రీ డేస్ నేను వెళ్ళొచ్చాను ఆ క్రూజ్లో వాడు నీకు వైఫై వస్తా అంటే ఉన్న ప్రశాంతం ఎందుకు పోట్టుకుంటావు పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసే క్రూజ్లోకి వెళ్ళిపో త్రీ డేస్ టూ నైట్స్ ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను బాగుంటుంది అని చెప్పా సార్ ఎంత ఎంతైంది సార్ అన్నాడు నా ఇన్వాయిస్ ఇచ్చా ఎంతో లేదు సార్ చాలా తక్కువ అంతేనా సార్ అంతే ప్రశాంతంగా మూడు రోజులు తర్వాత తర్వాత అన్న నేను వెంటనే చేసి సార్ ఇమీడియట్గా బుక్ చేస్తే రేట్ ఎక్కువ ఉంది సార్ మీరు లేట్గా బుక్ చేస్తే తక్కువ అరే ఎక్కువ తక్కువ ఏంటి దగ్గర ఉన్న డబ్బులు కాదు ఎక్కువ తక్కువ సరిగా మార్కెట్ ఒక రోజు లెగితే వస్తుంది నీకు లక్ష రూపాయలు ఏ కొట్ట కొట్టేశాడు రెడీ అయిపోయాడు నెక్స్ట్ ఫ్రైడే పోదామని ఈలోపు మళ్ళీ కంపెనీ నుంచి సార్ మీకు ఐజేపీ పెట్టుకోవచ్చు ఐజేపీలో మీకు పో అని చెప్పారంట సార్ మన ఐజేపీలో మళ్ళీ వేరే పోస్ట్ ఇస్తున్నారు సార్ మనం ఏమి ఈ నోటీస్ ఫీడ్లోనే ఐజేపీలో వచ్చేస్తాం సార్ అన్న అలానే నువ్వు టూర్ మానేస్తావా నువ్వు జాబ్ పోతే వెకేషన్కి వెళ్ళు టూర్కి వెళ్ళు ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి అది ఎప్పుడు అవుతుంది విన్ హ్యావ్ లిక్విడ్ అసెట్ దట్స్ వాట్ ఎంత ఎక్కువ అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో పెడితే అంత ప్రశాంతంగా ఉండొచ్చు కానీ అర్థం చేసుకుని పెట్టాలి పెరగడానికి పట్టొద్దు మీ అవసరానికి వాడుకోవడానికి పెట్టడం పెరగడానికి పెడితే ప్రాబ్లం పెరిగినా తగ్గిన అవసరానికి వెళ్ళిపోద్దానికి ప్రాబ్లమే లేదు లైఫ్ హైయెస్ట్ పాసిబుల్ అమౌంట్ షుడ్ గో టు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి జస్ట్ నాట్ ప్యూర్ ఈక్విటీ మేబీ హైబ్రిడ్ ఫండ్స్ అవన్నీ అది మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని పెట్టుకోవాలి దట్ మేక్స్ యువర్ లైఫ్ సింపుల్ కాన్ఫిడెంట్ హెల్దీ మెంటల్ టెన్షన్ ఉండకే జబ్బులు వస్తాయి ఆర్థిక సమస్యలే అనారోగ్యానికి కారణాలు అది ఉన్నప్పుడు టెన్షన్ లేదు కదా సింపుల్ చేసుకోండి అలా పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్్రసాద్ గారు రైట్ సార్